కరోనా మనుషుల్నే కాదు మానవత్వాన్ని చంపేస్తోంది. వైరస్సే అడ్డుగోడలా మారి చస్తే కాస్త సాయం చేయడానికి కూడా వణికిపోయేలా చేస్తోంది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో అలాంటి విషాద ఘటన ఒకటి జరిగింది. నిర్మల్ ఈద్గావ్కి చెందిన మహారాజ్ లింగరాజు కామారెడ్డి రైల్వే స్టేషన్ లో హమాలి. లాక్డౌన్ కారణంగా గాంధీగంజ్ ప్రాంతంలో దాతలిచ్చే ఆహార పొట్లాలతో కడుపు నింపుకుంటూ ఒంటరిగా జీవించాడు. గత శనివారం రాత్రి అతను చనిపోయాడు. ఆదివారం ఉదయం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. కాస్త సాయం పట్టమని స్థానికుల్ని అడిగితే కరోనా భయంతో ప్రజలు ముందుకు రాలేదు. రాజుకు కరోనా లేనప్పటికీ వైరస్ భయంతో ప్రజలు సాయం చేయడానికి ఇష్టపడలేదు. ఇంతటి కష్ట సమయంలోనూ ఓ యువకుడు ముందుకొచ్చాడు. రైల్వేలో అనాథ శవాలను సంస్కరించే ఆ యువకుడు ఆ మృతదేహాన్ని వస్త్రంలో చుట్టి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సాయం కోరాడు. ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్సులు కూడా అందుబాటులో లేవు. దాంతో చివరకు అతనే తన సైకిల్ పై ఆసుపత్రికి తరలించాడు. ఇంతకంటే విషాదకరమైన చావు ఏముంటుంది?